హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచం మొత్తం అందరి నోట ఒకే మాట, అందరి ఆశ ఒక్కటే, కరోనాని అంతం చేసే వ్యాక్సిన్ ని త్వరగా తీసుకురావడం. సాధారణంగా ఒక వ్యాక్సిన్ ని తీసుకురావాలంటే సంవత్సరం నుండి సంవత్సరంన్నర టైం పడుతుంది. మరి అమెరికా, బ్రిటన్, చైనా, ఇండియా, ఇజ్రాయెల్ లాంటి సైంటిస్ట్ ఎలా కష్టపడుతున్నారు, అసలు క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ప్రపంచం మొత్తానికి వీటిని ఎలా పంచుతారు, ఫార్మా కంపెనీస్ మధ్య పోటీ ఎలా ఉంది, సుమారు 215 దేశాలపై కంటికి కనిపించని శత్రువుల విరుచుకుపడుతుంది, ప్రపంచ మానవాళిని ఇంటికే పరిమితం చేసిన కరోనా అసలు మనకు ఏం చెప్పదలుచుకుంది. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మంచి మంచి టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో సజెస్ట్ చేయండి. బ్రిటన్ విషయానికి వస్తే, బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ కామన్ కోల్డ్ వైరస్ లో జెనెటికల్ గా చేంజెస్ చేసి వ్యాక్సిన్ ని కనిపెట్టడం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. హ్యూమన్ ట్రయల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశామని చెప్తున్నారు. రిజల్ట్స్ ని బట్టి సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఫార్మా కంపెనీ కొందరు సైంటిస్ట్ తో కలిసి వ్యాక్సిన్ కోసం పనిచేస్తుంది. ఒక సంవత్సరంలో 150 కోట్ల వ్యాక్సిన్స్ ని తయారు చేసే సత్తా, 20 రకాల పోలియో, నమోనియా, టీబీ లాంటి వ్యాక్సిన్స్ ని 150 పైన ప్రపంచ దేశాలకి పంపించగల సత్తా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఇప్పుడు 600 కోట్ల రూపాయలతో ప్రయోగాలు చేస్తుంది. మనకి పుట్టినప్పుడు టీబీ రాకుండా బీసీజీ వ్యాక్సిన్ ని వేస్తారు. ఇప్పుడు అదే వ్యాక్సిన్ ని రీకాంబినెంట్ బీసీజీ షాట్స్ రూపంలో ప్రయోగాలు మొదలు పెట్టారు. మే ఎండింగ్ కల్లా క్లినికల్ ట్రయల్స్ ని స్టార్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే, చైనా ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పట్లేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనాలోని ఐఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ అనే ఫార్మా కంపెనీలో సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు. 500 వాలంటీర్స్ పై హ్యూమన్ ట్రయల్స్ ఏప్రిల్లోనే స్టార్ట్ చేశామని చెప్తుంది. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ వాలంటీర్స్ లో 84 ఇయర్స్ ముసలాయన వుహాన్ కి చెందినవాడు ఉన్నాడు. కానీ ఏ ప్రాసెస్ తో చేస్తుందో మాత్రం చైనా క్లియర్ గా ఎవరికి చెప్పట్లేదు. నెక్స్ట్ అమెరికా విషయానికి వస్తే, వాషింగ్టన్, న్యూయార్క్ లోని చాలా ఫార్మా కంపెనీస్ తో సైంటిస్ట్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నియాయిడ్ సైంటిస్ట్ ఎంఆర్ఎన్ఏ 1273ని తయారు చేసి వ్యాక్సిన్ కోసం 18 to 55 ఇయర్స్ మధ్యలో వాలంటీర్స్ పై హ్యూమన్ ట్రయల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 4 పీపుల్ కి లో డోసేజ్ అంటే 25 mg, సెకండ్ 4 పీపుల్ కి హై డోసేజ్ అంటే 100 mg, మిగతా వారందరికీ 25 to 100 mg డోసెస్ ని ఇస్తున్నారు. బై ది ఎండ్ ఆఫ్ 2020 వ్యాక్సిన్ ని తీసుకొస్తామని అమెరికా చెప్తుంది. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ డిఫెన్స్ ఈ 2 ల్యాబొరేటరీస్ లో సైంటిస్ట్ వర్క్ చేసి యాంటీబాడీస్ ని తయారు చేశామని చెప్తున్నారు. ఇవి ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి, ఇక ప్రపంచ దేశాలు తయారు చేసుకుని పంచుకోవడమే ఆలస్యం అని చెప్తున్నారు. కాకపోతే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుని బల్క్ గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. పేటెంట్ రైట్స్. ఫ్రెండ్స్, ముందుగా ఒక దేశం వ్యాక్సిన్ ని కనిపెడితే ఆ ఫార్ములాని ఇంకొక దేశానికి చెప్పడానికి డబ్బులు తీసుకుంటాయి, అవే పేటెంట్ రైట్స్. కానీ ఇది అంతర్జాతీయ విపత్తు కాబట్టి ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అని అందరి ఒపీనియన్. ఫ్రెండ్స్, మన జీవితంలో ఊహించనంతగా ప్రపంచం మొత్తం లాక్డౌన్ లో ఉంది. 36 లక్షల పాజిటివ్ కేసెస్, 2.5 లక్షల మరణాలు. జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము. మరి ముందు ముందు కాలంలో ఇలాంటి కొత్త వైరస్లు పుట్టుకురావా అంటే సమాధానం లేదు. కాలంతో పాటు పరిగెడుతున్న మానవ జీవితానికి కరోనా ఏం చెప్తుంది? నీకో నాకో కోపం వస్తే ఓ 4 బాధపడతారేమో, నేచర్కి కోపం వస్తే మాత్రం ఎవ్వరం మిగలం. లాక్డౌన్ వల్ల జలాంధర్ నుండి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హిమాలయాస్ 30 ఇయర్స్ తర్వాత క్లియర్ గా కనిపిస్తున్నాయి. 20 సంవత్సరాల తర్వాత గంగా వాటర్ తాగేంత ప్యూర్ గా మారాయి. సంవత్సరాలుగా కలవరపెడుతున్న ఓజోన్ లేయర్ ఇప్పుడిప్పుడే పూర్తిగా హీల్ అయిపోయింది. యాక్సిడెంట్స్ లేవు, దొంగతనాలు లేవు, హత్యలు లేవు. డబ్బుల కోసం పరిగెడుతున్న మానవ జీవితానికి అసలు కావాల్సిన నిత్యావసరాలేంటో పరిచయం చేసింది కరోనా. కులం లేదు, మతం లేదు, ప్రపంచమంతా ఒక్కటే అని చూపించింది. ఫ్రెండ్స్, నిజంగా మన దేశం వల్లగాటు కాకుండా గవర్నమెంట్స్, డాక్టర్స్, జిహెచ్ఎంసీ వర్కర్స్, ఫార్మర్స్ ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ మన ఏఆర్ ఫ్యాక్స్ క్లబ్ తరఫున బిగ్ సెల్యూట్.